पत्रामध्ये आपले स्वागत आहे. पाहूयाच्या ठळक बातम्या. अध्यात्मातून मानसिक शांती मिळते असे खासदार सांगतात. ओम शांती स्मृती दिनाला नेत्यांसह उपस्थिती. प्रजासेवा भवन येथे लोकांशी संवाद साधताना कंदी श्रीनिवास रेड्डी भेट घेऊन आमदारांच्या कामगिरीवर टीका. NTR ची वर्धंती भव्य शैलीत साजरी. नेत्यांना पुष्प अर्पण करून आदरांजली. आजच्या सविस्तर बातम्या. खासदार स्वयंबापुराव म्हणाले की केवळ अध्यात्मनानेच मनशांती मिळू शकते. आदिलाबाद जिल्हा केंद्रातील ब्रह्मकुमारी ईश्वरीय विश्वविद्यालय प्रजापिता ब्रह्मबाबा अविभक्त दिन साजरा करण्यात आला आणि स्मृती दिवस साजरा करण्यात आला. या कार्यक्रमासाठी भाजप नेते कंदी श्रीनिवास रेड्डी, पायल शंकर, DCCB चे चेअरमॅन अड्डी भोजा रेड्डी, माजी नगराध्यक्षा रंगिनेनी मनीषा हे प्रमुख पाहुणे होते. विद्यापीठाच्या प्रशासक रेवती बहन यांनी बाबांच्या प्रतिमेचे विशेष पूजन केले. अध्यात्मनाने मानसिक बंधने दूर होऊन सकारात्मक स्पंदने सापडतील असा दावा व्यक्तांनी केला. భక్తులు ఈ యొక్క అనుభవంలో ప్రతి మన ఆలయ సేవలో ఉండాలి, మామ సేవ జరగాలి. తండ్రి శివ పరమాత్మని అనుభవం చేస్తున్నాను. పూర్తి ప్రపంచంలో చేరిపోతున్నాయి. పరమాత్మ ఎంతగా నేను ఆత్మని ప్రశాంతత, ఇంత చక్కని డిసిప్లిన్, ఇంత ఆర్గనైజ్డ్గా బయట ప్రపంచం కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా మంది చెడు మార్గాల్లో పోతున్నారు. అంటే వాళ్ళు చెడు మార్గాల్లో పోతున్నారు అంటే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళను మనము వాళ్ళకు చెప్పే వాళ్ళు లేకుండా మనం చెడు మార్గంలో పోతున్నాము, ఇదే కరెక్ట్ అనే వాళ్ళ భావనలో పోతున్నారు. కాబట్టి దాన్ని మనం తప్పనిసరిగా వాళ్ళకు ఇది మీరు తప్పు మార్గంలో పోతున్నారు, మీరు మంచి మార్గంలో మరి శాంతి మార్గంలో మీరు పోతే మీ జీవితాలన్నీ కూడా బాగుపడతాయని చెప్తే మన ప్రపంచంలో కాకుండా దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా, మన జిల్లాలో కూడా అనేక మంది మారే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా ఓం శాంతి వాళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అనేక గ్రామాలను అంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళు మారాలన్నా వాళ్ళ ఆలోచన ఉన్నా కూడా అంటే వాళ్ళకు చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు మారకపోవడం జరుగుతుంది. కాబట్టి మనం వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు నేను ఒక ఆదివాసీ బిడ్డగా నేను చెప్తున్నా, మా వాళ్ళు చాలా మంది ఏంటంటే
ఎక్కువ అశాంతి మార్గంలోనే పోతారు. కానీ దాని శాంతి మార్గంలో పోవాలని చెప్పేవారు అంటే తప్పనిసరిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా ఉండి నేను దాదాపుగా అధివాసంలో ఒక 10,000 మందిని నేను మార్చగలిగిన కాబట్టి మనిషి తెలియని దాని గురించి నిరంతరం ప్రయాణిస్తూ అవసరం లేని స్ట్రెస్, అవసరం లేని ఒత్తిడి, అవసరం లేని బాధ, అవసరం లేని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని నెత్తి మీద వేసుకొని జీవితాంతం పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఈ బాధ అంతా అవసరం. మనకి వచ్చేటువంటి కాల్స్ వల్ల 90% వేస్ట్ కాల్స్. ఒక్కొక్కళ్ళు ప్రపంచంలో అర్జెంట్ ఉన్నట్టు 10-10 సార్లు ఫోన్ చేస్తారు, ఎందుకు చేస్తారో తెలియదు. బతకలేదా మనం ఫోన్లు లేనప్పుడు? బతికినామా? మనకు వచ్చే కాల్స్ 90% కాల్స్ జంక్ కాల్స్, వేస్ట్ కాల్స్. అవాయిడ్ ద ఫోన్. ఫోన్ ని ఎంత తక్కువ ఎక్కువ అవాయిడ్ చేస్తే మీరు అంత సక్సెస్ఫుల్ అవుతారు. ప్రపంచం ఏం ముగిపోరు ఫోన్ లేకపోతే. తీసుకొచ్చుకోవాలంటే ఏం మార్చుకోవాలా? అలా ఏం మార్చుకోవాలా? హ్యాబిట్స్ మార్చుకోవాలా? క్యారెక్టర్ ని మార్చుకోవాలా? మన ఆలోచనల్ని మార్చుకోవాలా? ఫస్ట్ అన్నిటికీ మూల కారణం ఏంటి? థాట్. యువర్ థాట్ విల్ బికమ్ యాక్షన్, యువర్ యాక్షన్ విల్ బికమ్ హ్యాబిట్, హ్యాబిట్ విల్ డిసైడ్ సక్సెస్. సో ఏదైనా కానీ చక్కని మానసిక పరిపక్వతకి బ్రహ్మకుమారి వేస్తున్నటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణానికి నేను చాలా వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లాలా. భవిష్యత్తులో ఆదిలాబాద్ అనేది ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లాలి అనేది నా కోరిక. ఏ ఆధ్యాత్మిక మార్గమైనా, ఏ భక్తి అయినా, ఏ భజనైనా అంత చక్కని విలసిల్లాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. आदिलाबाद जिल्हा मुख्यालयातील कैलास नगर येथील प्रजासेवा भवन येथे हिंदू वाहिनीच्या सदस्यांनी भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांची भेट घेतली. आदिलाबाद येथे हिंदू वाहिनीच्या प्रादेशिक बैठका घेतल्या जात असून त्यासाठी सहकार्य करण्याची विनंती केली असल्याने त्यांनी सांगितली. त्यांनी सकारात्मक प्रतिसाद देत 25,000 आर्थिक मदत दिली. सभा यशस्वीपणे पार पाडाव्यात अशा शुभेच्छा त्यांनी दिल्या. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी स्थापन केलेले प्रजासेवा भवन नेहमीच लोकांनी, चाहत्यांनी आणि कार्यकर्त्याच्या आगमनाने गजबजलेले असते. कंदी श्रीनिवास रेड्डी अभ्यंगताचे हार्दिक स्वागत करतात आणि त्यांना आत्मीयाने भेटतात. ग्रामीण मंडळातील वाघापूर गावातील अनेक ग्रामस्थ आणि तरुणांनी कॅम्प ऑफिसमध्ये येऊन कंदी श्रीनिवास रेड्डी यांची सौजन्याने भेट घेतली. ते म्हणाले की सत्तेवर येऊन 8 वर्ष उलटली तरी सरकारने किंवा स्थानिक लोकप्रतिनिधींनी दिलेले एकही आश्वासन पूर्ण केले नाही.
స్కాలర్షిప్లు లేవు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్సిడీ మీద లోన్లు లేవు, 9 ఏళ్ళ ఇల్లు ఇవ్వలే, 4 ఏళ్ళ యారవడ్డోళ్ళ కులకన రేషన్ కార్డు వచ్చిందా? రేషన్ కార్డ్ లేదు. మరి దళితులకి, గిరిజనులకి ఇంటికి 10 లక్షలు ఇస్తానాడు కదా గిరిజన బంధు, దళిత బంధు ఇచ్చినాయా? వచ్చినాయా? 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానాడు జోగురామ చేసిండా? ఎట్లా బతుకుతాను, ఎట్లా తట్టుకుంటున్నారు మీరు? మనమే ప్రశ్నించాలి. అధికారంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? గెలుతాడు పోయి ఇంట్లో అంటాడు అని లేపాలి, లేపి ఉరికిపోయాలి. చెయ్యి, చేస్తావా లేదా? దళితులకు 3 ఎకరాలు ఇస్తానారు కానీ, అంటే 14 ఏళ్ళు ఒక మనిషిని చూసి మీరు మోసపోయినారు కదా. లగ్గంకు పోయినా, ముహూర్తంకు పోయినా, పెళ్లికి పోయినా, పేరెంటంకు పోయినా, మేము కందిసీనన్న ఆఫీస్కు పోయినాం, ఆయన గివి గివి మాట్లాడిండు, మరి దీంట్లో నిజమేనా అవద్దమా? ఊరూరుకు చెప్పమన్నాడు, లగ్గం కాడ, ముహూర్తం కాడ, పెళ్లి కాడ, పేరెంటం కాడ, సీనన్న 4 మంచి మాటలు చెప్పిండు అని. మీరు వేరే ఊర్లల్లో పెళ్ళిళ్ళకు పేరెంటాలకు పోయినప్పుడు అగ్గి పెట్టాలి, మీరు పెడతారా? పెడతారా? పెట్టకపోతే ఏమి రావు. మినిస్టర్ ఉన్నప్పుడే చేయనోడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేస్తాడా? పేదోళ్లకు 40 గజాల జాగడితే ఇయ్యని ప్రభుత్వం జోగురామన్న బట్టలు ఇప్పుకొని బరితెగించి నిస్సిగ్గుగా 35 లక్షలకు ఒక ప్లాటు, 30 లక్షలకు ఒక ప్లాటు వేలం వేసుకుంటున్నాడు. ఈసారి జోగురామన్నకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టకపోతే, జోగురామన్న రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టమని నన్ను ఢిల్లీ పెద్దలు అమెరికా నుంచి తీసుకొచ్చారు. ఆదిలాబాద్ వెనకబడి ఉన్నారు ఆదివాసీలు, ఉన్నారు ఎస్సీలు, ఉన్నారు బీసీలలో అత్యంత మంది వెనకబడి ఉన్నారు. ఆ జోగురామన్న రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ప్రజాసేవ భవన్ ఎథే కేఆర్కే కాలనీ అని రిక్షా కాలనీ సహ అనేక గావాతీల్ గ్రామస్థ అని యువక్ అలె అని త్యాన్ని వినమ్రపణే భెట్లే. కంది శ్రీనివాసరెడ్డి యాన్ని త్యాంచి ప్రత్యక్ష భెట్ ఘెత్లీ అని త్యాంచ్యా అడ్చని జానూన్ ఘెత్ల్యా. రాజ్య సర్కార్ అని ఆదిలాబాద్సే ఆమ్దార్ జోగురామన్నా యాంచ్యా వాగ్ణుకీబద్దల్ సంతాప్ వ్యక్త కేలా. 8 వర్ష కాహీచ్ కేలె నాహీ అసా సంతాప్ త్యాన్ని వ్యక్త కేలా. భ్రష్టాచార్ అని బేకాయదేశీర్ కామె మోడూన్ కాడ్లీ ఆహీత్. या कार्यक्रमात ओबीसी मोर्चाचे जिल्हाध्यक्ष गोरला राजू यादव, ओबीसी मोर्चा राज्य कार्यकारिणी सदस्य शंकर, भाजप नेते कोडपा सोनेराव आदि सहभागी झाले. సీనియర్ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు కొడప సోనేరావు గారు, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, జై బీజేపీ. ఇంతమందికి ఇండ్లు కట్టి ఇవ్వకుండా, ఇండ్ల జాగాలు ఇవ్వకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా, పింఛన్లు ఇవ్వకుండా, ఇదంతా పాపం ఎవరిది? ఎవరిది? జోగురామన్నది. ఎవరిది పాపం ఇది? 14 ఏళ్ళ నుంచి ఆదిలాబాద్కి ఎమ్మెల్యే ఎవరు? ఎవరు? జోగురామన్నని. 14 ఏళ్ళ నుంచి ఆదిలాబాద్ ప్రజలు 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు జోగురామన్నని. 4 సార్లు గెలిపించినాం. ఒకసారి మంత్రి కూడా చేసినాం, మనం మినిస్టర్ చేసినాం జోగురామన్న. 4.5 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు. ఇంకా ఆదిలాబాద్లో పేదల గురించి పట్టించుకుంటలేడు. నీ సమస్యల్ని చూసే నాకు మంచిగా అనిపించక, నేను 13 ఏళ్ళు అమెరికాలో ఉన్నోని, అక్కడనే చదువుకొని అక్కడనే కంపెనీలు పెట్టినోని, మీ బాధలు చూడలేక మీ పేద గరీబోళ్ళ పరిస్థితులు ఆదిలాబాద్లో ఇంత దారుణంగా ఉన్నాయి చూడలేక నన్ను ఢిల్లీ నుంచి పెద్దలు అమెరికా నుంచి ఇక్కడికి పిలిపించారు, ఇక్కడికి తీసుకొచ్చారు. మీరందరూ కూడా సహకారం చేస్తేనే మన ఆదిలాబాద్ని మనం డెవలప్మెంట్ చేసుకుంటాం, కరెక్టేనా? మీ అందరి సహకారం లేకపోతే అతను గెలిచి ఓట్లప్పుడు
ఓట్ల డబ్బాల ఓటు నింపుకుంటేందుకు వస్తాడు మీ దగ్గరికి. ఏమేమి మాయ మాటలు చెప్పి మీ దగ్గరికి వస్తాడు. సమస్య ఏంటంటే ఓట్లేసేటప్పుడు ఈసారి జోగు రామన్న బాగా పైసలు ఖర్చు పెడతాడు. నేను ఎప్పుడు గవర్నమెంట్ పదవులో లేను కదా, నేను ఎప్పుడు ప్రభుత్వ పదవులో లేను, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఆదాయం నేను తీసుకోలే. ప్రభుత్వం నేను ఏమన్నా రోడ్లు వేపించి పైసలు సంపాదించినా, నాలాలు కట్టించి పైసలు సంపాదించినా, బిల్డింగ్లు కట్టి పైసలు సంపాదించిన, నా జాతిన నా సొంత కష్టంతో అమెరికాలో సంపాదించిన పైసల్ని నేను మీకోసం సేవ చేసేందుకు పెడుతున్నా. నా జాతిన కష్టపడిన సంపాదన, నా తల్లిదండ్రులు ఇచ్చిన సంపాదన కూడా కాదు ఇది. నా చేతి మీద నా రెక్కల కష్టంతో సంపాదించుకున్న పైసలతోనే అంబులెన్స్ సేవలు చేస్తున్నాం, అన్నదానం చేస్తున్నాం, పేదోళ్లకు ఎక్కడ వీలైతే అక్కడ కొన్ని సహాయం చేస్తున్నాం. మనకు తోచినంత పూలో పత్రో మనతో అయ్యేంతవరకు. ఏమంటా నీకు అర్థమైందా? పూలో పత్రో మనతో అయినంత కాడికి చేస్తున్నాం. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी मनापासून सुरू केलेला नित्य अन्नदानाचा कार्यक्रम अथकपणे सुरू आहे. कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन शेकडो यात्रेकरांची भूक भागवत अन्नपूर्णा देवी म्हणून बहरत आहे. जेवण घेतलेल्या प्रत्येकाने समाधान व्यक्त केले आणि KSR यांना आशीर्वाद दिले. या भव्य कार्यक्रमाची सुरुवात करणारे कंदी श्रीनिवास रेड्डी धन्य आहे. असे कोणीही असे अन्नदान दिलेले नाही, ते राजकीयदृष्ट्या उंचावण्याची आशा व्यक्त करत आहे. టీడీపీ సంసదేచే అధ్యక్ష ఆనంద్ మనాలే కి నందమూరి తారకా రామారావు హే తెలుగు రాజ్యాచా స్వాభిమాన్ జగాలా దాఖవున్ దేనారే మహాన్ వ్యక్తి ఆహే. ఆదిలాబాద్ జిల్లా ముఖ్యాలయాతిల్ NTR చౌకాత్ తెలుగుదేశం పక్షాచా సంస్థాపక అధ్యక్షాన్ని NTR 27 వర్ధంతి మోట్యా థాటాత్ సాజరి కిలి. ఫ్లెక్సీలా పుష్ప అర్పణ కరున్ ఆదరాంజలి వాహిలి. నంతర్ అన్నదానాచా కార్యక్రమ ఆయోజిత్ కరణ్యాత్ ఆలా. యా కార్యక్రమాత్ టీడీపీచే ప్రవక్తె రాజా రెడ్డి, నగర అధ్యక్ష రఫీక్, రాజేశ్వర్ ఆది సహభాగీ జాలే. ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మహనీయుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ చౌక్లో ఈనాడు ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ, యా జోగురామన్న గారు, మీరు నేను ఒక తెలుగు పిట్టగా తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన ఒక కార్యకర్తగా నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా అయ్యా.
ఇక్కడ ఏదైతే ఎన్టీ రామారావు చౌరస్తా అనే పేరు ఉన్నదో ఎన్టీఆర్ విగ్రహాన్ని నువ్వు ఇవాళ తీసేసి మళ్ళీ ఎక్కడో ఆ పక్కన ఈ పక్కన అది ఇది అనే లెక్కన నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో చరిత్ర ఎవరిని క్షమించదు. బాత్మీ సంపడాపూర్వీ పునః ఎక్ ఠళక్ బాత్మ్యా. अध्यात्मातून मानसिक शांती मिळते असे खासदार सांगतात. ओम शांती स्मृती दिनाला नेत्यांसह उपस्थिती. प्रजासेवा भवन येथे लोकांशी संवाद साधताना कंदी श्रीनिवास रेड्डी भेट घेऊन आमदारांच्या कामगिरीवर टीका. एनटीआरची वर्धंती भव्य शैलीत साजरी, नेत्यांना पुष्प अर्पण करून आदरांजली. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज. सत्तेसाठी जनतेसाठी नमस्कार.